అప్పట్లో శ్రీదేవి రాధా వంటి హీరోయిన్స్కి మాత్రమే అది సాధ్యమైంది ఆ తర్వాత కాజల్ తమన్నా రకుల్ ప్రీత్ సింగ్కి మాత్రమే ఆ రికార్డ్ సాధ్యమైంది వివరాల్లోకి వెళ్తే ఫిలిం ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్ తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువని చెప్పాలి తెలుగు హిందీ తమిళ్ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసాన నటించిన హీరోయిన్లు చాలామంది కొడుకుల సరసాన కూడా నటించారు ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యతో రారండై వేడుక చేద్దాం సినిమాల్లో నటించింది ఆ తర్వాత నాగార్జున సరసాన మన్మధుడు టూలో కథానాయిక్గా యాక్ట్ చేసింది అంతకుముందు లావణ్య త్రిపాఠి కూడా నాగార్జున సరసాన సోగ్గాడే చిన్ని నాయనలో కథానాయిక్గా నటించింది ఆ తర్వాత నాగచైతన్య సరసాన యుద్ధం శరణంలో రొమాన్స్ చేసింది అటు టాలీవుడ్ చందమామ కాజల్ కూడా రామ్ చరణ్తో మగధీర నాయక్ గోవిందుడు అందడి వారేలే సినిమాలో ఆడి పాడింది ఆ తర్వాత రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో నటించడం విశేషం ఇప్పుడు మరోసారి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కథానాయిక్గా నటిస్తుంది ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమా షూటింగ్కి కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది అటు తమన్నా కూడా రామ్ చరణ్ సరసాన రచ్చ చేస్తే తండ్రి చిరంజీవి సరసాన సైరా నరసింహారెడ్డి సినిమాల్లో సై అంది అలా తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేసిన హీరోయిన్స్ లిస్ట్లో కాజల్ రకుల్ ప్రీత్ లావణ్య త్రిపాఠిలే కాదు ఇంకా ఎవరెవరున్నారో వివరాల్లోకి వెళ్తే ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న తండ్రి కొడుకుల పక్కన హీరోయిన్గా నటించిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు ముందుగా ఎన్టీఆర్ బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్స్కి విషయాలకు వస్తే ఆ లిస్ట్లో బాలీవుడ్ హీరోయిన్ రతి అగ్నిహోత్రి ఉంటుంది ఈ భామ ఎన్టీఆర్తో కలియుగ రాముడు ప్రేమసింహాసనం వంటి రెండు మూడు సినిమాల్లో కథానాయికగా నటించింది ఆ తర్వాత ఈ భామ బాలకృష్ణ సరసాన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఇక రామారావు బాలయ్యలతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ లిస్ట్లో జయసుధ కూడా ఉంది తారక రాముడితో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సహజ నటి చాలా ఏళ్ల తర్వాత అధినాయకుడు సినిమాల్లో బాలయ్య సరసాన నటించడం విశేషం ఇక రామారావు బాలకృష్ణ సరసాన నటించిన హీరోయిన్ సృష్టిలో అందాల తార రాధ కూడా ఉంది ఈ భామ ఎన్టీఆర్తో శాసనుడు సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఇక బాలకృష్ణ సరసాన రాధ ఎన్ని సినిమాల్లో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే కదా రాధ అటు తెలుగులోనే కాదు తమిళ్లో కూడా హీరోలైన తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేసింది అలా తమిళంలో శివాజీ గణేషన్ ప్రభుల సరసన యాక్ట్ చేసి ట్రాక్ రికార్డ్ రాధ సొంతం ఆమె శివాజీ గణేశన్తో ఆత్మ బంధువు సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఆ తర్వాత ఆయన కొడుకైన ప్రభుతో కూడా రాత హీరోయిన్గా నటించి మెప్పించింది అక్కినేని హీరోలైన తండ్రి కొడుకుల సరసన నటించిన హీరోయిన్స్ లిస్ట్లో సుందరి శ్రీదేవి కూడా ఉంది ఈ పామ ఏఎన్ఆర్ సరసాన ప్రేమాభిషేకం శ్రీరంగనీతులు ముద్దుల కొడుకు వంటి చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఆ తర్వాత ఆయన కొడుకు నాగార్జునతో హీరోయిన్గా నాలుగు సినిమాల్లో నటించింది ఆఖరి పోరాటం గోవింద గోవింద కుదాగ మిస్టర్ బేజారా వంటి సినిమాల్లో నటించింది అక్కినేని అక్కినేని హీరోకు సూపర్ జోడీగా అనిపించుకుంది అటు శ్రీదేవి టాలీవుడ్కి చెందిన అక్కినేని హీరోల సరసానే కాదు బాలీవుడ్ల తండ్రి కొడుకులైన ధర్మేంద్ర సన్నీ డీలియో సరసాన కూడా ఈ అతిలోక సుందరి మెరిసింది గౌతమి కూడా కృష్ణ సరసాన డియర్ బ్రదర్ లాంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసి రమేష్ బాబు సరసాన గారి అబ్బాయి బజారు రౌడీ సినిమాల్లో కథానాయిక్గా నటించింది ఈ ఘట్టమునేని తండ్రి కొడుకుల సరసాన నటించిన హీరోయిన్ల లిస్ట్లో రంబ కూడా ఉంది ఈమె సూపర్ స్టార్తో రౌడీ అన్నయ్య సినిమాల్లో హీరోయిన్గా నటించి ఈ పామ ఆ తర్వాత రమేష్ బాబు హీరోగా నటించిన పచ్చతోరణంలో కథానాయిక్గా యాక్ట్ చేసింది కృష్ణ రమేష్ బాబుల సరసన నటించిన హీరోయిన్ల లిస్టులో ఆమెని కూడా ఉంది ఈ బామ నటశేఖరుడి సరసాన పచ్చని సంసారంలో కథానాయిక మెప్పించి ఆ తర్వాత రమేష్ బాబు హీరోగా నటించిన అన్నా చెల్లెలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఏమైనా ఒక్క హీరోయిన్ రెండు తరాలకు చెందిన హీరోల తండ్రి కొడుకుల సరసన నటించడం అనేది అంత ఈజీ కాదనే చెప్పాలి